కత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోలికొస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాపునేత తాళూరు మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో టీడీపీ నేత మల్లాది వాసు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు నాయకుడు న్యాయవాది జగ్గి నరసింహారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాళూరు మోహన్ బాబు మాట్లాడారు. అంబటి రాంబాబు గారి జోలికి వస్తామనేది ఉదయించే సూర్యుడికి అరచేయి అడ్డం పెట్టి ఆపడం ఎంత కష్టమో రాంబాబు గారి జోలికి వస్తే మీ తాట తీస్తామని చెప్పి గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాపులను మీరు తక్కువ అంచనా వేసి కాపు ముద్దు పెట్టారనేటువంటి అంబటి రాంబాబు గారి మీద సోషల్ మీడియాలో కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేద్దామని కానీ మీరు ఏదో నిర్మూలిద్దాం అనుకుంటే మీరు 50 లక్షలు కాదు మీరు 500 కోట్లు పెట్టినా సరే అంబటి రాంబాబు గారిని చిటికెన గారి మీద వెంట్రుకాడ పేకలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లాది వాసు చూసుకోను, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నీ తాట తీస్తాం. కాపులు అంటే నీకు అర్థం కావట్లా, కాపులు ఎంత మంచివారు, తాడా వస్తే ఎన్నిటికీ రెడీగా ఉంటారనేది కానీ గుర్తు చేసుకో. కాపులని కెలకొద్దు, కాపుల జోలికి రావద్దు. మీరు మా కాపు కులానికి చెందిన అంబటి రాంబాబు గారు బలంగా ఉన్నారని చెప్పని అతను నిర్మూలిస్తే మీరు అటు తిరిగిపోతే పిచ్చి ఆలోచనతో పిచ్చి కుట్రలు పద్దితే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబో ఎలక్షన్లో మీకు 23 సీట్లు కడగట్టుండదని చెప్పి చెప్తున్నారు.